ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆదిలాబాద్లో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ పార్టీకి రాజీనామా చేసి నాటి టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ తనకు ఎన్నో పదవులు ఇస్తూ ముందుకు నడిపించిందన్నారు. పార్టీ నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని, పార్టీలోని నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తమ అనుచరులు నాయకులతో మాట్లాడి త్వరలో ఏ పార్టీలో చేరుతానో వివరిస్తానని తెలిపారు. ఈరోజు నేను దాదాపు ఉద్యమం కోసం టీఆర్ఎస్ పార్టీలోకి రావడం, ఉద్యమమైన తర్వాత తెలంగాణ ఉద్యమంలో దాదాపు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం ఆనాడు టీడీపీని వదిలి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 10 సంవత్సరాలు పనిచేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా ఇస్తాను. నాకు బీఆర్ఎస్ పార్టీ దాదాపు 14-15 సంవత్సరాలు సహకరించిన ప్రతి ఒక్క నాయకునికి, అదేవిధంగా నా అన్నతీరు జోగురామన్న మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేసి ఉద్యమం కోసం రావడం, ప్రజా తీర్మున్న చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత నేను ఈరోజు రాజీనామా చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీకి. రేపు నాతో 40 సంవత్సరాల నుంచి పనిచేసిన, దాదాపు 83 నుంచి ఇప్పటి వరకు నాతో పనిచేసిన ప్రతి నాయకునికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి ఎంపీటీసీకి, ప్రతి సర్పంచ్కి, ప్రతి కౌన్సిలర్కు, అదేవిధంగా ఈరోజు నాతోని నా వెంట నువ్వు ఎక్కడున్నా నీ వెంట ఉంటాం అని చెప్తున్న బోత్ నియోజకవర్గా నుండి వచ్చేసి నాయకులకు, అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ నాయకులకు అందరికీ కూడా నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను నా వెంబడి రావాలని చెప్పి